వైసీపీ హయాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు నాయకులు ఓవర్ యాక్షన్ చేసింది, దౌర్జన్యాలు చేసింది నిజం. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన ఈ 2.5 నెలల కాలంలో పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ నేతలు చాలా నయం తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఎమ్మెల్యేల కంటే అన్న ఒక అభిప్రాయం అయితే సృష్టించబడుతోంది. చివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైసీపీ ఆరోపించే పత్రికలు కూడా సహించలేని స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు అధికార చెలాయింపు అయితే పతాక స్థాయికి వెళ్ళిపోయింది. ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది ఈరోజు అవే అవలక్షణాలు అంటూ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి వ్యవహారాల్ని తొలి పేజీలోనే ప్రచురించింది. అందులో ఒకటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలకు ఏకంగా 2 సీఐలు 4-5 ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సిఐ హాజరై మరీ యూనిఫామ్లో ఆమె చుట్టూ నిలబడి ఆమె కేక్ కట్ చేస్తుంటే చప్పట్లు కొట్టి మరీ ఆమె పుట్టినరోజు వేడుకల్ని విజయవంతం చేశారు. ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఒక విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని ఇతర పోలీస్ అధికారులే తలదించుకునే పరిస్థితి. ఎమ్మెల్యే భార్యకు ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. అలాంటప్పుడు ఏకంగా 2 సీఐలు 5 ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సిఐ వెళ్ళి మరీ చప్పట్లు కొడుతూ ఆమె కేక్ కట్ చేస్తూ ఉంటే చుట్టూ నిలబడ్డారంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి? అది కూడా యూనిఫామ్లో ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. దీన్ని ఒక అంశం. అయితే రెండోది తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఇసుక సంబంధించి కేసులు నమోదు చేయడం లేదు అని చెప్పి ఆయన స్థానిక సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన ఈయన పట్ల సరిగా స్పందించలేదని చెప్తున్నారు. దాంతో ఏకంగా అనుచరులను వేసుకొని వెళ్ళి అస్మిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేశారు. సిఐ స్థానికంగా ఉండే సిఐ కార్యాలయం వద్ద సీసీ కెమెరాల్ని పగలగొట్టేశారు. చివరకు పోలీస్ ఉన్నతాధికారుల ఒత్తిడితో సదరు సిఐ నేరుగా వీడియో కాల్ చేసి ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ ఎమ్మెల్యేకి క్షమాపణలు చెప్పిన ఆ వీడియోను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే బహిరంగంగా ప్రచారంలోకి తెచ్చి ఇది మా ఎమ్మెల్యే కెపాసిటీ అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత అవమానం. ఒకవేళ సిఐ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పట్ల సరిగా వ్యవహరించకపోతే కేసు పెట్టచ్చు, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. అలా కాకుండా స్టేషన్ ముందు ధర్నా చేసి సీసీ కెమెరాలు పగలగొట్టి ఏకంగా అప్పటికప్పుడు వీడియో కాల్లో క్షమాపణలు చూపించుకొని అప్పుడు ధర్నా విరమిస్తూ ఉన్నారంటే ఇక చట్టం ఎక్కడ అమలవుతోంది? నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వెళ్తున్నారు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. దీంతోపాటు ఆంధ్రజ్యోతిలోనే రాశారు మరో 3వ అంశం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే మాధవి భర్త గల్లా రామచంద్రరావుకు సంబంధించి ఒక సాధారణ రైతును ఆయన వేటాడుతున్నాడు చంపేందుకు కూడా సిద్ధమైపోయారు. ఆల్రెడీ ఒకసారి తన అనుచరులతో దాడి కూడా చేయించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఆ రైతు మీద పెట్టించేశారు. చివరకు పోలీస్ డిపార్ట్మెంట్ మీదే నమ్మకం కోల్పోయిన సదరు సామాన్య రైతు గుంటూరు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మాకు రక్షణ కల్పించండి, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రికలోనే సవివరంగా రాశారు. అంటే ఎంత సీరియస్గా పరిస్థితి ఉండాలి? ఎన్నికల ముందు వెంకట్రావు అనే రైతు దగ్గర మొత్తం 8 ఎకరాల భూమి ఉంటే 4.9 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఒక్కో ఎకరాకు 48 లక్షల రూపాయలు చెల్లించి మరీ 48 లక్షల రూపాయలు చెల్లించి మరీ భూమిని కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు అప్పట్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. 3 చెక్కులు ఇస్తే 2 చెక్కులు చెల్లలేదు. ఎప్పటి లాస్ట్ చివరికి ఆ 4.9 ఎకరాలు కొంటామని చెప్పిన ఎమ్మెల్యే భర్త ఫిబ్రవరి నెలలో 3 ఎకరాల 90 సెంట్లకు డబ్బులు చెల్లించి ఆ 3 ఎకరాల 90 సెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు సాధారణ రైతు దగ్గర మరో 4 ఎకరాల భూమి ఉంది. ఇంతలోనే ఎన్నికలు రావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడం, తన భార్య ఎమ్మెల్యే అయిపోవడంతో గల్లా రామచంద్రరావు ఇక దౌర్జన్యాలు మొదలుపెట్టేశారు. ఆ మిగిలిన 4 ఎకరాలు కూడా తనకే అమ్మాలి అంటూ సదరు రైతుని బెదిరించడం మొదలుపెట్టారు. చివరకు సదరు రైతు కూడా దిగి వచ్చి ఎందుకు గోళా అని, సరే అమ్మేస్తాను, గతంలో ఎకరాకు 48 లక్షల రూపాయల చొప్పున ఒప్పందం చేసుకున్నాం కాబట్టి అలా ఆ ధర చెల్లిస్తే మిగిలిన 4 ఎకరాలు కూడా మీకే అప్పగించి వెళ్ళిపోతానని చెప్పుకున్నారు. కానీ అప్పటికే ఎన్నికల్లో విజయం సాధించి భార్య ఎమ్మెల్యే అయిపోవడంతో దౌర్జన్యాన్ని ఆశ్రయించారు, దౌర్జన్యం మొదలుపెట్టారు ఎమ్మెల్యే భర్త. అలా కాదు, ఎకరాకు 48 లక్షలు కాదు, ఆ మిగిలిన 4 ఎకరాలకు కలిపి 30 లక్షలు మాత్రమే ఇస్తాను, ముందు రిజిస్ట్రేషన్ చేయించి అక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే చంపేస్తాం అని బెదిరించడం మొదలుపెట్టారు. బెదిరించడం కాదు, 4 రోజుల క్రితం ఏకంగా సదరు రైతు వెంకట్రావు ఆయన కుమారుడు బైక్ మీద వెళ్తూ ఉంటే ఢీకొట్టి తన అనుచరులు ఎమ్మెల్యే
భర్త అనుచరులు దారుణంగా చితక్కొట్టేశారు. అంతటితో ఆకుండా ఎవరైతే దాడి చేశారో ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు అనుచరులు వాళ్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ సదరు రైతు పైన సదరు రైతే మాపై దాడి చేశారని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేశారు. ఎమ్మెల్యే భర్త అనుచరులు కావడంతో పోలీసులు కూడా గుడ్డిగా రైతు పైనే కేసు నమోదు చేశారు. ఇప్పుడు చివరకు రైతు గుంటూరు కోర్టును ఆశ్రయించారు, మాకు రక్షణ కల్పించండి, ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు, భూమి లాగేసుకోవాలనుకుంటున్నారు, ఎమ్మెల్యే భర్త పుట్టినరోజు సందర్భంగా ఆ భూమిని 30 లక్షల రూపాయలకి 4 ఎకరాలు ఇవ్వాల్సిందే, లేకుంటే అంత చూస్తాం, దాన్ని ఒక బర్త్డే గిఫ్ట్ అనుకొని ఇచ్చేసేయి అంటూ ఒత్తిడి చేస్తున్నారని కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎమ్మెల్యే భర్త దాటికి పోలీసులు కూడా సరెండర్ అయిపోయేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా సదరు రైతు నమ్మకం కోల్పోయినట్టే కదా. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే చివరికి ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మొదటి పేజీలోని ఈ వ్యవహారాన్ని రాసేంత దూరం వ్యవహారాలు వెళ్తూ ఉంటే మరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఒక సెల్లు పెట్టి మీ బాధలు, మీ భూ కబ్జాల గురించి మాకు ఫిర్యాదులు ఇవ్వండి అంటే తెలుగుదేశం పార్టీ మంత్రులు దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకుంటే ఏంటి ఉపయోగం? అధికారంలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. ఒక ఎమ్మెల్యే భర్త ఇంత దారుణంగా చేశారని ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పందిస్తారా? ఎమ్మెల్యే భర్తకు వార్నింగ్ ఇస్తారా? ఆయనకు సహకరించిన అనుచరులపైన కేసులు పెట్టి లోపలేస్తారా? గుడ్డిగా రైతు మీద కేసు పెట్టిన పోలీసుల మీద చర్యలు తీసుకుంటారా? ఎమ్మెల్యే భార్య వెంకాయమ్మ, పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పుట్టినరోజుకు యూనిఫామ్లో వెళ్ళి మరి చుట్టూ చేరి చప్పట్టు కొడుతూ కేక్ కట్ చేయించిన ఆ సీఏలపైన చర్యలు ఉంటాయా? ఎస్ఐలపైన చర్యలు ఉంటాయా? ఏమో మరి పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి కొన్ని జరిగాయి, కానీ మరి ఇంత దూకుడుగా ఇంత బహిరంగంగా పోలీసులు అధికారులు అంటే లెక్కలేనితనంగా ఏ ఎమ్మెల్యే అయితే ఇంత విచ్చలవిడిగా చేయలేదు. ఇంత బహిరంగంగా మరి పోలీసులను కొట్టడం ఒకటి మిగిలింది ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంత దారుణంగా సిచ్యువేషన్. సీఐతో వీడియో కాల్లో క్షమాపణ, దాన్ని గర్వంగా ఆ వీడియోని బయటకు పెట్టి ప్రచారం చేసుకోవడం. ఆ మధ్య ఒక మంత్రి సత్యమణి నడు రోడ్డు మీద పోలీస్ అధికారికి వార్నింగ్ ఇవ్వడం. అచ్చెన్నాయుడు అయితే పసుపు పిల్లలు కట్టుకొని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళండి, ఎవడైనా పని చేయకపోతే వాళ్ళ సంగతి నేను చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం. చింతకాయల అయిన పాత్రుడు నడి రోడ్డు మీద మున్సిపల్ అధికారులను పచ్చి బూతులు తెచ్చడం యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చివరకు సామాన్య రైతులకు సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా భూమి మీద కన్ను పడితే ఆ ధర నిర్ణయించాల్సింది రైతు కాదు, మేమే నిర్ణయిస్తాం, దానికి ఆ డబ్బులు తీసుకొని మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరించే స్థాయికి ఎమ్మెల్యే భర్త వచ్చారు అంటే ఇక దీన్ని ఏమనాలి? సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కామన్ అని అనుకుంటే మాత్రం ఇప్పుడున్న కాలంలో ఏ ప్రభుత్వమైనా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. ఇలాంటి పైన కట్టడి చేయకపోతే, కట్టడి చేస్తున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో కల్పించలేకపోతే ఏం జరుగుతుంది అన్నది చాలా సీనియర్ నాయకుడైన సిబిఐకు బాగా తెలుసు.